भद्राद्रि कोत्तगूडेम जिल्ला अश्वर्रपेट नियोजकवर्गम पेटमालपल्ली ग्रामंलो पेद विद्यार्थुल विद्याभिवृद्धि कोसम प्रभुत्वं निर्वहिस्तुन्न मध्याह्न भोजन पधकं मिध्याह्न भोजन पधकंगा मारिंदनि पलुवुरु विमर्शिस्तुन्नारु। पुस्तल ताडु ताकट्टु पेट्टि मध्याह्न भोजन पधकान्नि निर्वहिस्तुन्नामनि प्रभुत्वं त्वरितगतिन मध्याह्न भोजन बिल्लुलु जीतालु चेल्लिंचालनि मध्याह्न भोजन कार्मिकुलु तम गोडु वेल्लबेसुकुंटुन्नारु। ఎప్పటి నుండో కూలి పనులు మానుకుని పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండి విద్యార్థులకు అందిస్తున్నామని, నెలకు ఇచ్చే 1000 రూపాయల జీతం ఇవ్వకుండా, విద్యార్థుల వంటకు ఇచ్చే సరుకులు బిల్లులు ఇవ్వకుండా మేము ఎక్కడ తెచ్చి పెట్టాలి, ఎలా వండి పెట్టాలని మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు। సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభమై 5 నెలలు పూర్తయ్యి 6వ నెలలో అడుగు పెట్టినప్పటికీ ఒక్క నెల జీతం 1000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించిందని, 4 నెలల నుండి కిరాణం కోడిగుడ్లు అప్పులు మీద అప్పులు చేస్తూ పుస్తలు తాడు తాకడు పెట్టి మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం మా సమస్యలు అర్థం చేసుకోకుండా బిల్లులు జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేయడం ఎంతవరకు సమంజసమని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। అయితే డబ్బులు బాగా పడతారు, రావట్లేదు, అసలు నెల నెలకి రావట్లేదు, 2 నెలలు ఇబ్బంది, 10 మంది రావాలంటే రావట్లేదు, గుడ్లు 3 రోజులు పెట్టవలసి వస్తుంది, వారానికి 3 సార్లు గుడ్డు పెట్టాలి, షాపులు అప్పులు ఇట్లేదు, అయితే వాళ్ళు తింటున్నారు, ఎక్కువ వస్తున్నాయి, పిల్లలు చూస్తే తక్కువ ఉన్నారు, వాళ్ళు డబ్బులు కూడా బాగా పడుతున్నాయి, గుడ్లు ఇట్లా కొట్టుకాడికి వెళ్తే 4 నెలలు బయట కొట్టుల కాడక వెళ్ళి తీసుకొచ్చి పెడతాను, అయినా వీటిలాళ్ళు లోకల్ పడలేదు।